టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తలపెట్టిన యువగలం పాదయాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా లోకేష్ ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ వారితో సెల్ఫీలు దిగుతూ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నియోజకవర్గంలోని మిట్టపాలెం గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి పలు సమస్యలపై వినతిపత్రం సమర్పించారు. మా గ్రామంలో చాలా సంవత్సరాలుగా వీధి రోడ్లు లేవని లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. మా సమస్యలను అధికారులు నాయకుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకున్న పాపన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు నారా లోకేష్ స్పందించారు. జగన్మోహన్ రెడ్డి పాలన రాష్ట్ర ప్రజలకు శాపంగా మారిందన్నారు. నాలుగేళ్ల పాలనలో రోడ్లపై ఎక్కడా తట్టమట్టి పోసిన పాపన పోలేదని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశామన్నారు. 2024లో వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని, రాష్ట్ర ప్రజలందరికీ కష్టాలు తీరుతాయని ధీమా వ్యక్తం చేశారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.